వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో మళ్ళీ టీమిండియా ఆస్ట్రేలియాని తలపడడం ఆల్మోస్ట్ ఫిక్స్ లా కనిపిస్తుంది. అవును ఫ్రెండ్స్, 2023-2025 మధ్య డబ్ల్యూటీసీ సైకిల్ లో ఇటు టీమిండియా అటు ఆస్ట్రేలియాని తమ సత్తా చాటుతున్నాయి. ఫైనల్ బెర్త్ ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. చివరిసారి కూడా ఇండియా ఇంకా ఆసిస్ మధ్య ఫైనల్ జరిగింది, కాకపోతే మన టీం ఆ ఫైనల్లో ఓడిపోయింది. ఇక ఈసారి కూడా అంటే డబ్ల్యూటీసీ స్టార్ట్ అయి వరుసగా మూడవసారి కూడా మన టీం ఫైనల్లో తలపడేందుకు సిద్ధమైపోతుంది. 2025 జరిగే ఫైనల్లో ఈ రెండు టీమ్సే ఉంటాయి అని ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఓసారి పాయింట్స్ టేబుల్ని చూస్తే మీకు ఈ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఈ రెండు టీమ్స్ ఫైనల్ రావడానికి గల కారణాలను కూడా ఒక్కొక్కటిగా మీకు వివరిస్తా. ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్లో ఉన్నాయి. డబ్ల్యూటీసీ నియమం ప్రకారం ప్రతి టీం 6 సిరీస్లో ఆడాలి, అందులో కొన్ని హోమ్ గ్రౌండ్లో, కొన్ని విదేశాల్లో. అయితే మన టీం ఇప్పటి వరకు వెస్టిండీస్ని వెస్టిండీస్లో 1-0 ఓడించింది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ని 1-1 డ్రాగా ముగించింది. ఇక ఇంగ్లాండ్ని 4-1 ఓడించేసింది. నెక్స్ట్ న్యూజిలాండ్తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్, ఆ తర్వాత బంగ్లాదేశ్తో కూడా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్లు వరల్డ్ కప్ తర్వాత జరుగుతాయి. ఫైనల్గా ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల సిరీస్ ఉంది. ఈ సిరీస్ నవంబర్ డిసెంబర్లో జరగనున్నాయి. ఇక ఆసిస్ విషయానికి వస్తే పాకిస్తాన్ను 3-0 ఓడించింది, వెస్టిండీస్తో 1-1 డ్రా అయింది. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ 2-2 డ్రాగా ముగించింది. న్యూజిలాండ్ను 2-0 ఓడించింది. ఇక శ్రీలంకతో ఇండియాతో సిరీస్లు ఆడాల్సి ఉంది. ఒకసారి డబ్ల్యూటీసీ పాయింట్ టేబుల్స్ చూస్తే ఇండియా 1 పొజిషన్లో ఉంది, ఆసిస్ 2 ప్లేస్లో ఉంది, న్యూజిలాండ్ 3rd ప్లేస్లో, 4th ప్లేస్లో బంగ్లాదేశ్, 5th ప్లేస్లో పాకిస్తాన్, 6th ప్లేస్లో వెస్టిండీస్, 7th ప్లేస్లో సౌత్ ఆఫ్రికా, 8th ప్లేస్లో ఇంగ్లాండ్, 9th ప్లేస్లో శ్రీలంక ఉన్నాయి. ఈ టేబుల్లో ఆడిన మ్యాచ్లు, ఆడాల్సిన మ్యాచ్లను చూస్తే, అలాగే ఏ టీంతో తలపడుతున్నాయి అన్న దాన్ని బట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగేలా కనిపిస్తుంది. అయితే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ 2025 జూన్లో లార్డ్స్లో జరగనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగి మళ్ళీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్కి వస్తే మాత్రం టీమిండియాకి చివరి డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి అంతకన్నా గొప్ప అవకాశం మరొకటి ఉండదు. మరి మన టీం ఆసిస్ లెక్క సరిచేసి 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.